కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఇటివల గోపాలపురం గ్రామంలో జరిగిన 18 మంది దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించడం ఇది న్యాయమా అని గ్రామస్తులు మహిళలు బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చి ఎస్సీలను అంటరానితనంగా చూడడం ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఓదార్పు యాత్రలో స్వచ్ఛందంగా చేసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కేవలం ఎస్సీ ఓట్లతోనే ఎమ్మెల్యే అయ్యి ఈ రోజు ఈ గ్రామంలో న్యాయ పోరాటం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యి పోలీసు బలగంతో న్యాయ పోరాట నిరసన చేస్తుంటే తమపై కేసులు పెట్టించడం అరెస్టులు చేయించి స్టేషన్ కు తీసుకెళ్లడం ఇది న్యాయమా అంటూ గ్రామస్తులు మహిళలు బాధిత కుటుంబాలు నిరసన చేపట్టారు. బహుజన్ సేన కార్యకర్తలు ఉదయాన్నే తాడేపూడి నుంచి బయలుదేరి ఈ ప్రాంతానికి గోపాలపురం ప్రాంతానికి అవులపాలెం సమీపంలో ఉన్నది అక్కడికి రావడానికి ప్రయత్నం చేసే క్రమంలో అన్ని చోట్ల కూడా పోలీస్ పికెటింగ్ పెట్టి మమ్మల్ని అన్ని చోట్ల కూడా అడ్డుకున్నారు. మేము అన్ని తప్పించుకుని మా పిల్లల్ని 18 మంది అరెస్ట్ అయి ఉన్నారు. ఇక్కడ చేయని నేరానికి అరెస్ట్ చేయరు మా పిల్లల్ని అంటే మాలా మాదిగా ఏంటండి మరి వెనకబడిన కులాలకు సంబంధించినటువంటి పిల్లల్ని 18 మంది పిల్లల్ని మరి చాలా పెద్ద ప్రమాదమైన కేసులు 120B లాంటి కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిసిందే. అయితే మిత్రులారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకునేది ఏంటంటే బహుజన సేనగా మేము ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా దళిత నాయకులందరినీ కూడా నిన్న రాత్రి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బేషరత్తుకి వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తామన్న మొదటి డిమాండ్గా. అదేవిధంగా ఈరోజు ఈ రావులపాలెం నుంచి కొంతమంది పండుగ ప్రాంతం నుంచి కొంతమంది ఈ ప్రాంతానికి మా దళిత నాయకులు వస్తున్నప్పుడు వారిని అక్కడే మరి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ అరెస్ట్ చేసి మరి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో కూడా మాకు వాచ్కు చెప్పట్లేదు. వాళ్ళ సెల్ నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తాం. వాళ్ళ భార్యలు పిల్లలు నాకు ఫోన్ చేస్తా ఉన్నారు అమ్మ అన్న మరి ఇలాగ మన ఐక్య వేదిక అన్న వచ్చాడు మరి నెంబర్ స్విచ్ ఆఫ్ అవుతుందంటే మరి పోలీసులు కనీస ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు. ఏదైనా అరెస్ట్ చేసేటప్పుడు పేరెంట్స్కో లేదా భార్యకో పిల్లలకో చెప్పాల్సినట్టు నైతిక బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది కదా. మరి ఎందుకని మా పట్ల ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు అంటే చీరల జగ్గిరెడ్డి యొక్క ఆదేశానుసారం జరుగుతుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో అరస కుమార్ గారు వచ్చిక్కడికి మా ఎస్సి సోదరులందరినీ కూడా పలకరించి మా మంచి చెట్లన్నీ వారు అవగాహన చేసుకొని మంగళవారం సాయంకాలం కల్లా అరెస్ట్ కాబట్టి బిడ్డలో మంగళవారం సాయంకాలం కల్లా రాకపోయినట్లయితే బుధవారం మేము 1516 కానీ 1500 ఈ దిగ్బంధనం చేస్తామన్న ఉద్దేశంలో వారు సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశాన్ని పురస్కరించుకొని నిన్న అరెస్ కుమార్ గారికి మా గ్రామం రావడం జరిగింది. మాకు ఇక్కడ ఈ దిగ్బంధనకు సంబంధించి లేదా పోలీస్ స్టేషన్ ముట్టడికి సంబంధించి కార్యక్రమానికి మాకు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలను మేము దృష్టిలో పెట్టుకొని మరి ఆ కార్యక్రమాలకు మేము సన్నద్ధం అవుతుండగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే చేసిందో స్థానిక నాయకులు చేశారో మాకు తెలియదు కానీ ఇవేళ 60-70 మంది పోలీసుల్ని ఇవేళ స్థానిక నాయకులు ఇక్కడ మీరు ఒకటి గుర్తించుకోవాలి. మీ తాతయ్య గారికి మా తాతలు సపోర్ట్ చేశారు నియోజకవర్గ స్థాయిగా. నేనంతా హృదయ వ్యాధంతో చెప్తున్నాను ఈ విషయాలు. మీ తండ్రి గారికి మా తండ్రులు చేశారు అలాగే మీకు మేము చేస్తున్నాం. అందుకు ప్రతిఫలం అందుకు మాకు గిఫ్ట్గా మీరు ఇచ్చింది ఈవేళ 60-70 మందిని పోలీసులు మా మీదకు దింపి మా మీద కూసుకెళ్ళిపోరు. నేను ఇంతకుమించి ఎక్కువేం మాట్లాడడం దయచేసి దృష్టిలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో
తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇది దృష్టిలో పెట్టుకోమని నేను ఈ మాల సంఘం తరఫున చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. న్యాయం కోసం పోరాడుతున్నాం మేము. మా బిడ్డలు అయితే సొమ్ము చేయలేదండి. మరి అన్యాయంగా తీసుకెళ్ళి మరి దేశద్రోహుల కింద వాళ్ళని జైల్లో సెంటర్ జైల్లో పెట్టారు. ఇది న్యాయమా అని ప్రతి ఒక్కరిని అడుగుతుంటే మరి అన్యాయం కింద మరి పోలీసులు అందరూ మరి మా ఊరిని ముట్టడ వేశారు. మరి హర్ష కుమార్ గారు అయితే నిన్న మాకు మా ఊరు వచ్చారు. అమ్మా 10 రోజులైంది బిడ్డలు నెట్టి మనకే న్యాయం లేదు. రావులపాలెం వెళ్ళి మనందరము గొడవలు చేయొద్దు, సమాధానంగా మనం సమ్మె చేద్దాము అని అన్నారు. అక్కడ హర్ష కుమార్ గారిని మరి ఇంటి అరెస్ట్ చేసేశారంట, వచ్చిన నాయకుల్ని అరెస్ట్ చేయలేటారంట. మరి ఉదయం మేము లేచి వెళ్ళేసరికి మరి లాగ దగ్గర పోలీసులు ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళవలసిన పని ఏంటి, మీరు ఇక్కడే ఉండండి, మా అధికారులు మమ్మల్ని ఎట్టారు, మిమ్మల్ని వెళ్ళకూడదు అన్నారు. ఇదా న్యాయమా, ఇదా పరిపాలన? మాకు న్యాయం అనేదే లేదా? ఓటేసి గెలిపించినందుకు, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టినందుకు మమ్మల్ని అన్యాయంలో తొక్కేతాడా, ట్రైన్లో తొక్కేతాడా ఆయన మమ్మల్ని? పోలీసులు ఉండవలసిన పని ఏంటి? మేము బొమ్మకాడ ఉన్నాము, బొమ్మకాడ ఉండవలసినవి మరి పోలీసులు కాపలా కాశారు, ఏం ద్రోహం చేశామని పోలీసులు ఉన్నారు. మాతో పాటు అది అడిగిన వాళ్ళని పొద్దుట ఉదయమునే మరి బస్ ఎక్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని కూడానే. మరి వాళ్ళు విడుదల చెందాలి. మా బిడ్డలు మాకు దక్కాలి, 10 రోజులైంది మా బిడ్డలు మాకు చేరి, మా బిడ్డలు ఏం చేశారు, న్యాయం లేదా? ఇది న్యాయం అడివ, ఇదంతానే మాకు న్యాయం కావాలని పోరాడాలి. మమ్మల్ని జీప్ ఎక్కి తీసుకెళ్ళిపోతారా, మాతో పోరాటాలు కూడా జీప్ ఎక్కి తీసుకుపోతారా? ఎక్కడుందా ఈ అన్యాయం? పోలీసులు చదివారు, పోలీసులు జ్ఞానమేది, పోలీసులు అయ్యా దండమాన్ని పెట్టుకుని ఇలా చేస్తున్నారా, తిట్టించుకుంటున్నారు, అధికారులు తిట్టించుకుంటున్నారు, ఏంటయ్యా ఈ పరిపాలన, ఏంటయ్యా జగనన్న? మాకు పరిపాలన న్యాయం చేయవా? మాకు మా బిడ్డలు అలాగా కుమ్ములు పోవాలా? మేము అడిగినందుకు మమ్మల్ని పోలీసుల చేత కొట్టిస్తారా, హింసిస్తారా? పొద్దున్నుంచి నీళ్లు తిప్పలు లేకుండా ఇక్కడ కూర్చున్నామే, మాకు న్యాయం జరిపించరా మీరు? మేము న్యాయం కోసం పోరాడుతున్నాం అన్న, మాకు న్యాయం జరిగించండి ప్రతి ఒక్కరూనే. జై భీమ్.